పరలోకమందున మా తండ్రి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రము. తండ్రి, సత్యం ఎరుగిన ప్రతి ఒక్కరూ ఆరాధించడానికి యోగ్యులు గనక తండ్రి, అట్టి ధన్యతలోనికి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న దాన్ని బట్టి మీకే మహిమను చెల్లిస్తూ, ఎవరైతే తండ్రి ఈ సమయంలో లేకుండా ఉన్నారో వారు కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేయండి. మరొక మారు తండ్రి కలిసి ఆరాధించుకోవడానికి వారు కూడా తగిన సమయాన్ని దయచేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. ఇది నాన్న వాక్యము తండ్రి, మా అందరితో మాట్లాడడానికి తండ్రి మీరు సిద్ధం చేసి ఉంచారు గనక, నిర్లక్ష్య వైఖరితో మేము వాక్యాన్ని వినకుండా మా హృదయాలు తండ్రి మేము సిద్ధం చేసుకొని మీ ఆత్మ సహాయంతో తండ్రి మా హృదయాలు తెరవబడి ఉన్నది ఉన్నట్టుగా తండ్రి స్వీకరించి అన్నిటికన్నా ప్రథమ స్థానమును మీకు ఇవ్వడానికి మా అందరితో మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొనిలువైన సంగతులు మనం ధ్యానిద్దాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనకున్నాయి. చరిత్రతో ముడిపడిన ఒక అధ్యాయం ఈరోజు మనం తిరిగేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి, చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన భక్తిని ప్రశ్నించే ఒక విలువైన పరిస్థితి చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం ఉంటే, ప్రభుదూత, నీవు లేచి దక్షిణానికి వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమున కలుసుకునమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారు అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. సుపరిచితమైన సందర్భం, కానీ పలుమార్లు ధ్యానించవలసిన సందర్భం. మన భక్తిని ప్రశ్నించే ఒక నిలువెత్తు సాక్ష్యం, మన మగతనాన్ని కూడా ప్రశ్నించే ఒక నపుంసకుడి యొక్క జీవితం. చాలాసార్లు విన్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక లోతైన పొడవబడిన జీవితం ఇది. కాబట్టి అందరూ శ్రద్ధగా విందాం. పనిలో పని ఒక చిన్న ప్రకటన, చర్చ స్టార్ట్ అయిందని చెప్పండి అందరికీ. ఇంకా లాక్డౌన్ ఉందనుకుంటున్నారేమో, చుట్టూ మైకులు వినబడుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, అది కూడా కనీసం గ్రహించుకుని రావాలి కదా. చెప్పండి సహోదరులు అయిన వారు, సహోదరు మనల్ని ఎవరైతే ఉన్నారో, దొరికింది అవకాశం అని కక్క ముక్క వండుకుని ఇంటికాడ కాలం గడుపుతున్నారనుకుంటాం. ఆదివారం నాడు చెప్పండి అందరికీ రమ్మని, నెక్స్ట్ వీక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చి జాయిన్ అయిపోమని చెప్పండి. ఓకే. ప్రభు దూత, నీవు లేచి దక్షిణానికి వెళ్ళు. మొదటి శతాబ్దంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన బైబిల్లో నమోదు చేయబడింది. ఎవరిని గురించి రాయబడిందంటే, ఐథియోపియల రాణి అయిన తన దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ను గురించి రికార్డ్ చేయబడింది. ఆయన ఆర్థిక శాఖ మంత్రి. నిజానికి ఇలాంటి వ్యక్తులు గురించి రాయబడిందంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాల్సిన సందర్భం అన్నమాట. చూద్దాం ఒకసారి ఏమంటున్నాడంటే, నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడట. నేను మరలా అడుగుతున్నా, ఐథియోపియా నుండి యెరూషలేముకి ఆరాధించడానికి రావాలని నిర్ణయం తీసుకున్నాడంటే ఇతను ఖాళీగా ఉండే మనిషా కాదు? నేను మరలా అడుగుతున్నా, ఐథియోపియా నుండి ఇక్కడికి రావడానికి ఈయనేమన్నా ఖాళీగా తిరిగే టూరిస్టా? మన ఆఫ్రికా ఖండంలోనే కాదట, ఆసియాలో కూడా విలసెల్లిన కట్టడాలు ఉన్నాయంట, చూసొద్దాంలే ఆయన మనలా తిరిగే బ్యాచ్. ఆయన ఇప్పుడు చిన్న ఉద్యోగస్తుడా?
ఆర్థిక పరమైన ప్రతి లెక్కను ఎప్పటికప్పుడే కంట్రీకి సంబంధించిన బడ్జెట్ లెక్కలన్నీ దివారాత్రులు తన సంతకాలు లేకుండా పావలా కూడా కదలని ఒక పెద్ద ఉద్యోగస్తుడు ఎవరైనా ఖజానాదారుడు అయినే నా పంచుకుడు పేరు లేదు ఆయనకి. బైబిల్ ఎంత వింతైన పుస్తకం అంటే ఈయనకి పేరు చెప్పకపోవడమే మంచిది. ఆయన పేరెందుకు చెప్పలేదంటే నీ నా మగతనాన్ని ప్రశ్నించడానికి నపుంసకుడని రాయబడింది అక్కడ. ఈరోజు మగాళ్ళందరూ బాగా వినాలి, నేను మరలా చెప్తున్నా. ఎవరైతే క్రైస్తవ పురుషులు ఉన్నారో వాళ్ళందరూ బాగా వినాలి. వారిని గురించి చెప్తుంది ఏమనంటే, ఆయన బయలుదేరిపోయాడట ఐథియోపియా నుండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఐథియోపియా ఎక్కడుంది? నేను చాలాసార్లు తిట్టిందే మరలా నేను తిడుతున్నాను. చర్చ్ సినిమా థియేటర్ కాదు, స్పందించాలి. సినిమా థియేటర్లో అవసరం లేకపోయినా స్పందిస్తాం మనం, బట్టలు చింపేసుకుని తెర మీద మీద పడిపోవడానికి. మనం అంటూ ఇప్పుడు వెళ్తున్నామని కాదు దాని అర్థం, అది మన గతం చెప్తున్నా. ఫంక్షన్ హాల్లో కూడా చాలా అడవుడు చేస్తాం మనం, కానీ చర్చి దగ్గరికి వచ్చేసరికి ఏం మాట్లాడదు. ఇది మాట్లాడవలసిన స్థలం, ఇది సరి అయిన సందర్భానుసారంగా మాట్లాడాల్సిన స్థలం. ఇది ఇప్పుడు అడుగుతున్నా, సందర్భ లోతుల్లోనికి మనం వెళ్ళిపోతే ఐథియోపియా కాస్తంత చదువుకున్నాం కదండి మనందరం. ఐథియోపియా ఎక్కడుందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. అక్కడి నుండి ఈయన ఇక్కడికి వచ్చాడట. ఇప్పుడు నేను సరదాగా ఒక లెక్క అడుగుతున్నా, ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండం అంటే ఖండము దాటి ఖండం వచ్చాడు. ఒక ఖండము దాటి ఒక ఖండం రావాలి అంటే మధ్యలో ఏముంటాయి? దేశాలు దాటి రావాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఈయన మార్గం మధ్యలో ఈయనకి ఏమి తగులుంటాయి? ఏం తగులుంటాయి చెప్పినా, మన ఊహల్లో కూడా మన కలలో కూడా ప్రయాణం చేయని ప్రదేశాలు ఆయనకి తగిలినాయి. అందులో ఒకటి సహారా ఎడారి. ఇమేజ్ కనబడుతుందో లేదో, నేనే కనబడుతున్నానా ఒకసారి చూ. అదిగో ప్రపంచ దేశాల్లో వైశాల్యం కలిగిన అతిపెద్ద దేశాల్లో ఒక దేశం అమెరికా. సంయుక్త రాష్ట్రాల దేశం అని పిలుస్తారు. సుమారు ఇప్పుడు 51 చేరుస్తున్నారు. 50 రాష్ట్రాలని మనం చదువుకున్నప్పుడు ఉంది, బహుశా ఇప్పుడు 51 రాష్ట్రాలు అనుకుంటా. అన్ని రాష్ట్రాలు కలిగితే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే కొన్ని రాష్ట్రాల కలయిక దేశం. అంత పెద్ద దేశం ఎంత విస్తరించి ఉంటుందో నైసర్గికంగా వైశాల్యం ప్రకారం ఎంత విస్తరిస్తు ఉంటుందో అంత ఉంటుందట ఆ ఎడారి. మరలా నేను చెప్తున్నా, ఎడారంటే అలాగ మన ఉప్పాడు బీచ్ దగ్గర కనబడితే ఆ ఇసుక తెనలు అలాంటిది కదా. అది మన ఉప్పాడు ఇక్కడ ఉందిగా, ఆ ఇసుక తెనలు కాదు, అమెరికాని అలా పట్టుకెళ్ళి అక్కడ పెడితే ఆ ఎడారిలో అమెరికా మునిగిపోద్దట. నేను మరలా అడుగుతున్నా, ఖండాలలో అతిపెద్ద ఖండం ఆస్ట్రేలియా. అంత పెద్ద ఉంటుందట, అంత పెద్ద, ఎంత ఆస్ట్రేలియా ఖండం ఎంతైతే ఉందో అంత వైశాల్యం ఉంటుందట. ఏది? సహారా ఎడారి. చూడ్డానికి బాగుంది అనుకో, కానీ టాప్ లేసిపోద్ది అక్కడికి వెళ్తే. విష సర్పాలు ఆ ఇసుకలో కూరుకుపోయి ఉంటాయి. ఇప్పటికీ దానికి పెట్టిన పేరేంటో చెప్పినా, ప్రపంచానికి అందని మరో ప్రపంచం. దాని పేరు సహారా ఎడారి. ఆ సహారా ఎడారి మొదలుకొని, ఆ సహారా ఎడారిలో నుంచి ఐగుప్తి ఎడారి మొదలుకొని, ఐగుప్తి ఎడారికి ముందు ఇంకా ముందుకెళ్ళిపోతే ఆఫ్రికా లాంటి దట్టమైన అడవులను దాటుకుంటూ ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చాడట. సందర్భం బాగా వచ్చింది కనుక 4 తిట్లు తిట్టుకుందాం మనం. ఆరాధించడానికి యెరూషలేములో నుండి, యెరూషలేము కంటే ఐథియోపియా నుండి, ఆఫ్రికా నుండి యెరూషలేముకి వచ్చాడంటే ఎన్ని మైళ్ళు ఉంటుంది? కొన్ని మైళ్ళు కూడా పక్కనెట్టేయండి, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది?
అది ఎలా ఉంటుందో నువ్వు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు కనుక ప్రపంచం అభివృద్ధి చెందింది కనుక కొన్ని కొలతలు ఇచ్చింది. ఆ కొలతల్లో ఒక కొలత మనకు కావాల్సింది ఏంటంటే ఆఫ్రికా ఖండంలో స్టార్ట్ అయిన ఒక నది ఐగుప్తి పరిసర ప్రాంతాలకు వచ్చి మధ్యధరా సముద్రం క్షమించండి మధ్యధరా సముద్రాన్ని కలుపుకున్న మరొక సముద్రం ఉంటుంది ఐగుప్తి దగ్గర ఒకసారి గుర్తు రావట్లేదు ఐగుప్తి దగ్గర ఉన్న మరొక సముద్రం ఏంటి మధ్యధరా సముద్రం దానికి పాయ ఉంటుంది ఇజ్రాయెల్ దేశానికి ఎర్ర సముద్రం ఈ ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుకుంటున్న అక్కడ మధ్యధరా సముద్రం దగ్గర నైలు నది కలిసిపోతుంది ఇది విక్టోరియా ఫాల్స్ అనే ప్రాంతం దగ్గర స్టార్ట్ అవుతుంది ఆఫ్రికాలో సుమారు ఇప్పుడు దీని లెక్కను మనం పట్టుకుందాం నది కొరకు మనకి ఎందుకంటే నదితోనే ఉంది నడక మనకి నది నడక మనకి ఎందుకంటే నది ప్రయాణం ఆఫ్రికాలో స్టార్ట్ అయిన ఈ నది మధ్యధరా సముద్రానికి వచ్చి ఐగుప్తి పరిసర ప్రాంతాల్లో కలిసిపోవడానికి ఎప్పటికీ నెట్టలో ఉన్న లెక్క ఎంత తెలుసా ఇప్పటికీ గూగుల్ తల్లిని అడగని చెప్తుంది ఎంత తెలుసా 6,650 కిలోమీటర్లు నది ప్రయాణ పద్ధతి అన్ని 1000 కిలోమీటర్లు దాటి మధ్యధరా సముద్రం కలుసుదట ఆ మధ్యధరా సముద్రానికి పాయ ఎర్ర సముద్రం దాటి అవతలకు వస్తే తగులుద్ది ఏ దేశం యెరూషలేము ఆ యెరూషలేములో ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో దేవాలయం అక్కడికి వచ్చాడు ఇప్పుడు అడుగుతున్నాను ఎన్ని 1000 కిలోమీటర్లు దాటి వచ్చాడు చెప్పండి ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంక అంతే సంగతి లెక్క 6,650 కిలోమీటర్లు దాటి వస్తున్నాడు దేనికి చెప్పండి ఈయన టూరిస్ట్ కాదు నేను మరలా చెప్తున్నా ఈయన సన్యాసి కాదు మరలా చెప్తున్నా ఈయన ఖాళీగా మనలా ఉన్న వ్యక్తి కాదు మరలా చెప్తున్నా ఇక మరలా నేను అడుగుతున్నా ఈయనెవరు దివారాత్రులు దేశం యొక్క దళసరి ఆదాయం కొరకు ఎప్పటికప్పుడు బిజీ లైఫ్ గడుపుతున్నా చెప్పండి ఒక ఆర్థిక మంత్రి ఈయన అంత బిజీ లైఫ్ని ఆయన పక్కన పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు దేవుని ఆరాధించడానికి ఈయన వస్తున్నాడు అంటే ఎన్ని వేలు దాటాడు ఒకసారి మీరు అర్థం పెట్టుకోండి ఇప్పుడు మరల అడుగుతున్నా ఇటు 6,650 కిలోమీటర్లు అయితే మరల ఇంటికి వెళ్ళాలంటే మరలా 6,650 కిలోమీటర్లు సుమారు 8,000 కిలోమీటర్లు దాటి రావాలి ఆరాధించి మరలా ఇంటికి వెళ్ళాలి అంటే 12,000 పై మాట 12,000 కిలోమీటర్లు క్రీస్తు కాలంలో 2,000 సంవత్సరాల క్రితం ఆరాధించడానికి 2,000 సంవత్సరాల క్రితం ఈ వేల కిలోమీటర్లు దాటి యెరూషలేముకి రావాలి అంటే ఎంత టైం పడుతుంది కొన్ని నెల రోజులు దాటుతుంది కొన్ని రోజులు నెల రోజుల పైనే ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ నెల రోజుల పైన ఇప్పుడు ఈయన సెలవు పెట్టాలి ఎక్కడ చెప్పండి రాణి అయినా చెప్పండి ఆవిడ పేరు కందా కాదు వంశం పేరు రాణి అదొక బ్రాండ్ నేమ్ లాంటిది అన్నమాట ఆ సింహాసనానికి ఉన్న పేరు అది కందాకే ఆ పేరు కూడా మారిపోయింది ఈయన దెబ్బకి ఎవరి దెబ్బకి ఇది ఈ నపంసకుడి దెబ్బకి ఆ సింహాసనం మీద కూర్చున్న రాణి దగ్గరికి వెళ్ళి మేడం జీ నాకు పర్మిషన్ కావాలి దేనికి మీరు ఈ టైంలో సెలవు బట్టి మీరు ఎక్కడికన్నా వెళితే పంటలు వచ్చే కాలం దిగుబడులు వచ్చే కాలం పెద్దలు వచ్చే కాలం ఈ లెక్కల చిట్ట ఎవరికి అప్పచెప్పి మీరు వెళతారు ఎవరు ఒకరికి అప్పచెప్దాం మేడం జీ నా కిందన్న వారినో మీకు తెలిసిన వారినో నమ్మకస్తుల్ని ఎవరెవరికి ఇద్దాం నాకు మాత్రం మీరు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి ఎన్ని రోజులు నెల రోజులు పైనే నెల రోజుల ఏం పని నీకు అని అడుగుంటుంది ఖచ్చితంగా చెప్పుంటాడు ఏమని చెప్పండి ఊహించుకుందాం అయితే ఏం చెప్పుంటాడు పెద్ద కారణం చదువుకుంటే చిన్నగా కనబడే కారణం ఒకే ఒక్కటి ఆరాధించడానికి వర్షిప్గా ఆరాధించడానికి యెరూషలేముకు నువ్వు వెళ్తున్నావు ఎందుకయ్యా యెరూషలేముకంటే అక్కడ ఒక దేవుడు ఉన్నాడు మేడం జీ ఆయన నేను కలుసుకోవాలనుకుంటున్నాను పిచ్చా నీకు ఏమైనా మన ఆఫ్రికా ఖండంలో దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు ఇలవేల్పులు ఉన్నారు కులదైవాలు ఉన్నారు
ఎందరో ఇంతమంది ఉండగా ఈయన దగ్గరికి పరిగెడతానంటో నీకు ఏమైనా పిచ్చా అని అడిగితే ఇలా అన్నాడేమో అర్థం అవడానికి ఇవన్నీ అంటున్నాను ఈ మాటలు. నేను మేడం మీకు ఒక మాట చెప్తా, నేను పుట్టుక దగ్గర నుంచి ఎప్పటి వరకు నేను ఒంటరి జీవిని, విలువలతో బతికాను తప్ప విలువలు ఎప్పుడు దాటి బతకలేదు మేడం జీ. ఒక మాటలో చెప్పాలని నాకు ఎవరు లేడు, నా చుట్టూ అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సిందంతా ఉంది, కానీ నాకంటూ ఏమీ లేదు మేడం. అయితే కానీ ఒక మాట, నేను చాలామంది దేవుళ్ళతో ఈ ఆఫ్రికా ఖండంలో మాట్లాడాను మేడం జీ, కానీ విషయం ఏంటి చెప్పిన, ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. నేను చాలామంది దేవుళ్ళతో మాట్లాడాను కానీ ఏ దేవుడు నాతో మాట్లాడలేదు, కానీ మాట్లాడే దేవుడు నాకు దొరికాడు మేడం జీ. ఆయన కలుసుకోవాలనుకుంటున్నాను. మారు మాట ఉండుండదు ఎవరికి, మేడం గారికి. వెళ్తానంటావా, అండం కాదు మేడం, పర్మిషన్ ఇస్తే ఇప్పుడే ఇప్పటికిప్పుడే అన్నీ సర్దుకొని బయలుదేరిపోతాను. సరే వెళ్ళండి. బయలుదేరి వస్తున్నప్పుడు ఇదంతా మనకు కనబడుతుంది. నేను మరలా అడుగుతున్నాను, ఇంత రిస్క్ తీసుకొని ఆరాధించడానికి ఈయన వస్తున్నాడు అంటే ఖచ్చితముగా సత్యదేవుడిని అప్పటికే కాస్తంత ఈయన ఎరుగుండాలన్నమాట. ఇక నేను మరలా అడుగుతున్నాను, ఇంత దూరం ఆరాధించడానికి వస్తున్నాడంటే ఆ దేశంలో ఆ డబ్బు మధ్య అధికారం మధ్య అన్ని దైవాలుగా పిలువబడుతున్న పరిస్థితుల మధ్య ఎక్కడ దొరకని ప్రేమ ఈ దేవుని దగ్గర ఆయనకి దొరికిందన్నమాట. ఇంకా మీరు మాట్లాడుకోవాలి అంటే కాస్తంత అర్థం కావడానికి కొంచెం మన మనసుకు టచ్ అయ్యే ఒక మాట నేను ఒక ఉపమానం ఎత్తుతాను. ఏంటంటే, బహుశా ఏమీ లేని ఒంటరి జీవి చాలాసార్లు ఏడ్చుంటాడు, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది చెప్పండి, పరిచారకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నా అన్నవారు ఆయనకి ఎవరు లేరు, ఆయన ఆయనగా అర్థం చేసుకుని వాదార్చేవాళ్ళ ఆ భవంతుల్లో ఎవరు ఆయనకి లేరు. అర్థం కావడానికి ఒక ఉపమానం, రాణిగారులకి పుట్టినరోజులు జరిగితే ఎలా ఉంటాయి, రాణిగారి ఆవిడకే పుట్టినరోజు జరిగితే ఆగట్లేదు, ఇప్పుడు చేకులు మొఖాలు రాసేసుకోవడం, నెత్తిమీద పెట్టేసుకోవడం, ఇంకా వెలిగించి ముఖం గాలి చేసుకుంటున్నారు. ఈ మధ్య చూసారు వీడియోలు వస్తున్నాయిగా, కేక్ దగ్గరికి వెళ్ళి ఊదకుండా పెత్తనాలు చేసిందట, ఈ లోపల స్ప్రే కొట్టారు వెనకాల నుండి, కేక్కి ఆవిడకి కలిపి కొడితే మధ్యలో వచ్చింది పొగ. ఏమైంది చెప్పండి, తగలడిపోయింది, యాసిడ్ కలిసి ఉంటుందిగా. అరే ఏమీ కానీ మనం ఏం తడావిడ చేస్తున్నాయి పుట్టినరోజులకి, రాణీలింగ్ కాదు చెప్పండి, రాజులింగ్ కాదు, మనమేం తడావిడి, మన పుట్టినరోజుకి ఎవరిని నిద్రపోనే. మరి రాణిగారికి పుట్టినరోజు వస్తే దేశమే నిద్రపోదన్నమాట. ఖచ్చితంగా రాణి గారికి శుభాకాంక్షలు తెలియచేయడానికి ఆమె చుట్టూ పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎలా వస్తారు, ఎలా వస్తారు చెప్పండి, అలా వస్తారని అనకూడదు, ఎలా వస్తారు, కుటుంబ సమేతముగా వస్తారు. ఎందుకు, భోజనాలు దద్దరిల్లిపోతాయి. ఏవైతే కార్యక్రమానికి అరేంజ్ చేస్తారు, ఈ అరేంజ్మెంట్లు అన్నీ అదిరిపోతాయి. ఆ రోజు కుటుంబాలు భార్య పిల్లలతో వస్తారు. మేడం నేను అనుకునుకుంది చెప్పు, లైన్గా వస్తున్నారు అందరూ డయాస్ మీదకి, ఇది మా పెద్దోడు మేడం, నేను సైన్యాధిపతిగా పనిచేస్తున్నాను మేడం, అమ్మగో ఆమె నా భార్య, మా చిన్న కూతురు, ఈ ట్రెండ్లో మాట్లాడుకుంటూ ఈడు ఐఏఎస్ చదువుతున్నాడు మేడం, ఆమె గ్రూప్ టూ ప్రిపేర్ అవుతుంది మేడం, ఈడంటారాయక ఈయన ఏ సీఏ చేయించేద్దాం అనుకుంటున్నాం మేడం, మా పిల్లలు మేడం, మా భార్య బాగానే దాస్తుంది మేడం అన్నీ, ఇలా చెప్పుకున్నా వెరీ గుడ్, చక్కగా మీరందరూ వచ్చారు, నా జన్మదిన వేడుక రోజు మీరందరూ సంతోషంగా భోజనం చేసి ఇంటికి వెళ్ళండి. మరొక మంత్రి వచ్చాడు, మా భార్య మేడం, మా పిల్లల మేడం, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎవరు గొప్పలు వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసుకుంటున్నారు. చివరిలో మన క్యారెక్టర్ వచ్చాడు, ఎవరు, నపుంసకుడు. ఇంతమంది పలకరించిన ఇంతమంది పలకరింపులు అలవాటు అయినా రాని సడన్గా అంటది, ఒక్కడే వచ్చావు మీ ఫ్యామిలీ రాలేదా, సారీ సారీ మీరు నపుంసకులు కదా,
నిజంగానే అంటున్నాను, ఆ రోజు ఎలాంటిది జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఎలాంటి పరిస్థితులు ఆయన జీవితంలో అవమానాలు ఎదురై ఉంటాయా ఉండవా చెప్పండి. ఎదురవుతాయి ఖచ్చితంగా. ఆ రోజు ఆయన ప్రజలను చూసుకుని తనను తాను చూసుకొని నాకెవరూ లేరని ఆ పుట్టినరోజు కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలియచేయడానికి వెళ్ళిన ఆయన అందరితో కలిసి కూర్చొని భోజనం చేయగలడా? చేయలేడు. ఇంటికి వచ్చేస్తాడు. మనసుకు కష్టం కలిగినప్పుడు ఆకలి ఏమవుద్ది? చచ్చిపోతుంది. మనసుకు బాధ ఎక్కువైనప్పుడు భోజనం చేయలేము మనం, బాధపడతాం. అలా బాధపడి ఇలాంటి అవమానాలతో వచ్చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటికి వస్తూ వస్తూ ఉండగా ఎవరమ్మారో తెలియదు కానీ బైబిల్ ఒక పుస్తకం అమ్మారట ఆయనకి. ఎవరికి? ఎవరికి? నపుంసకుడికి, సండు, ఇజ్రా, ఇంకేం పేర్లు పెట్టకండి. ఇంకంతే, ఆ రోజుల్లో బైబిల్ అమ్మడం అంటే ఇలా ఇప్పుడు 66 పుస్తకాలు కలిపి అమ్మే వాతావరణం కాదు. 66 పుస్తకాల్లో ఒక పుస్తకం. ఇంకా మనం తెగించి మాట్లాడుకుంటే ఆ రోజుల్లో 66 పుస్తకాలు కూడా లేవు. పాత నిబంధన 39 పుస్తకాలు, అందులో ఎలాంటి పెద్ద గ్రంథాలు? అందులో ఒక గ్రంథం చెప్పండి, యెషయా గ్రంథం కొనుక్కున్నాడట. మరి ఎంత పెట్టుకున్నాడో, ప్రింట్ లేదు ఆ రోజు, చేతి రాతలు అవే మరలా రాస్తూ ఉండాలి, వాటిని నకల్స్గా తయారు చేసేవారు. అలాంటి నకలు ఒకటి దొరికింది దీనికి. ఎవరు ఎవరు అమ్మారో మనకు తెలియదు, కొనుక్కున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి బాధలు అనుభవించి వచ్చిన ఆయన సాయంత్రం అయ్యేసరికి ఏం చదువుకుంటాడు? ఏం చదువుతాడు చెప్పండి? బైబిల్ చదువుకుంటాడు. మనమైతే చదవం, మనకు బాధలు ఎక్కువైతే ఏం చేస్తాం? బైబిల్ చదవం, కూర్చుని చెప్పండి, సోదేస్తాం మనం. కానీ ఆత్మీయ జీవితంలో సత్యదేవుని ఎరిగిన వారు ఎవరు? మనుషులతో మాట్లాడే కన్నా దేవుని మాటలతో మాట్లాడాలనుకుంటారు. ఇలాంటి బాధల్లో ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం ఆయన దగ్గర ఉంది కనుక యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు బాధల్లో ఉన్న వ్యక్తితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఏంటన్నమాట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం అర్థం కావడానికి ఇవన్నీ నేను ఒక ఉపమానంలో చెప్పుకొస్తున్నాను, అపార్థం చేసుకోండి. ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉండో, అర్థం అవడానికి మాత్రమే. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుండి. యెహోవాను హత్తుకొను అన్యుడు నిత్యయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయినని అనుకునవద్దు. సండు, నేను ఎండిన చెట్టును అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న సండులను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. బాగా వినండి. రోజుకి ఎక్కడొక దిక్కున చూపుల్లోనో మాటల్లోనో కార్యక్రమాల్లోనో ఎక్కడొక ప్రాంతంలో అన్నీ ఉన్నా ఈయన బాధ పెట్టే పరిస్థితులు ఈయన జీవితాన్ని ఎంటాడతాయి, అంటాడవా చెప్పుంటాయి, ఎంటాడతాయి. అన్నీ ఉన్నా మనకే ఎన్నో బాధలు ఉన్నప్పుడు ఆయనకు ఉండాల్సిన లక్షణాలు లేకుండా ఈ లోపంతో బతుకుతున్నప్పుడు ఆయనను బాధ పెట్టే పరిస్థితులు ఉంటాయి ఉండవా? ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి బాధల్లో ఇంటికి వచ్చి చదువుకున్నప్పుడు ఆయనకు ఒక వచనం కనిపించిందట, సండు అంటే నపుంసకుడు, ఒంటరివాడు, ఎవరూ లేనివాడు, జీవితంలో ఓడిపోయినట్టుగా బతుకుతున్నవాడు. అలాంటి కార్యక్రమాల్లో శుభాకాంక్షలు తెలియచేయడానికి వెళ్ళినప్పుడు కూడా కనీసం ఆయనకి భోజనం కూడా మనశ్శాంతిగా చేయలేని ప్రాంతంలో పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు, ఆయన బాధను దిగమింగుకొని బతుకుతున్నప్పుడు, నాకెవరో లేరని ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ మాట ఆయనకి చెప్తున్నా ఎంత ఓదార్పునిచ్చుంటుంది ఒకసారి ఆలోచించండి. నేను మళ్ళా ఒక మాట మనసారా ఒక మాట నేను అంటున్నా, మనమే నపుంసకులం అయితే ఇదే వచనాన్ని మనం చదివితే ఖచ్చితంగా మన మనసు ఎలా ఉంటుంది చెప్పనా? చెట్టుకు ఆకులు గాలేస్తే ఒక్కసారిగా ఎలా కదిలిపోతాయో మన గుండు కూడా ఎలా కదులుకుంటే చెప్పండి, ఈ మాటకు అలా కదులుతుందండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని? నువ్వు ఎండిన చెట్టును అనుకోకు. అర్థం కావాలి అంటే
ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు రథం ఉంది దీనికి, ఎవరికి? ఆ రోజుల్లో రథాలంటే బెంజికరుతో సమానం. ఇక ఆ రథం మీద ఆయన వేగముగా వస్తున్నప్పుడు మార్గం మధ్యన ఎక్కడైనా నీకు చెట్టు కనబడితే, ఈ వచనాన్ని బట్టి ఎక్కడైనా నీకు చెట్టు కనబడితే రథాన్ని ఆపి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని చూసి నవ్వుకొని నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు సుమా, నీకైతే ఏమీ ఎలా లేవో నాకు కూడా ఏమీ లేవు అని అనుకుని ఇంటికి వచ్చిన తర్వాత రథం మరలా బయలుదేరుతున్నప్పుడు సైనికులు వెనకాల పరిగెడుతున్నప్పుడు సైనికులు అక్కడ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకులు వెంట వెంటనే ఆయనకు వెల్కమ్ చెప్పి, సార్ ఈరోజు డ్యూటీలో కొంచెం ఆలస్యం అయింది అనుకుంటా, అయినా పర్వాలేదు, మీరు త్వర త్వరగా స్నానం చేయండి, మీకు భోజనం మేము రెడీ చేస్తాం, మీకు పరుపులు కూడా మేము రెడీ చేస్తాం. అన్నీ అయిపోయిన తర్వాత నిద్రపోవడానికి రెడీ అయిపోతున్నప్పుడు సేవకుల అధిపతి ఆయన దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఖచ్చితంగా అయ్యా కార్యక్రమాలన్నీ అయ్యాయి, మా ఇంటికాడ మా భార్య పిల్లలు వస్తారు, మమ్మల్ని ఇంటికి వెళ్ళమంటారా అని అన్నప్పుడు ఆయన మనసు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. విశాలమైన భవంతులో సేవకులందరూ ఈయన పనులన్నీ చక్కబెట్టేసిన తర్వాత, అయ్యా ఇక మా భార్యలు మా పిల్లలు చాలా ఆలస్యం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఇంక మీరు రెస్ట్ తీసుకోండి, మీరు సెలవిస్తే మేము సేవకులు అందరం కలిసి ఇంటికి మా భార్య పిల్లలతో గడపడానికి మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆయన ఏమనుకుని ఉంటాడు, ఏమి జ్ఞాపకం వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎండిన చెట్టులు ఖచ్చితంగా ఇలాంటి జీవితాలకి జ్ఞాపకం వస్తాయి, ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. విశాలమైన భవంతిని అంతా చూసుకుని దుఃఖంతో ఏడుస్తూ అనుకుని ఉండాలి, అసలు నేను ఎందుకు పుట్టాను, నా జీవితానికి సరైన అర్థం లేనప్పుడు నాకు బతకాలన్న ఆశ కూడా పోయింది, నాకు ఎవరూ లేరు, భవంతులు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నన్నుగా అర్థం చేసుకున్న ఒక బందరకం కూడా నాకు లేదు, నాకు బతకాలని లేదని ఖచ్చితంగా అనుకుంటాడండి. అలాంటి టైంలో ఈ వచనం చదివితే ఆయన మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఏ దేవుళ్ళు మాట్లాడని ఈ వాతావరణంలో బ్రతికిన వ్యక్తికి ఈ దేవుడు ఇలాంటి బాధల్లో యెషయా గ్రంథాన్ని చదువుతుంటే ఆయన మనసు ఏమైపోయి ఉంటుంది, పులకించిపోయింది. అక్కడ ఏమని వాగ్దానాలు చేస్తున్నాడు చెప్పినా నువ్వు ఎండిన చెట్టుని అనుకోకు, నీ లైఫ్ ఏమీ లేదనుకోకు, నీ జీవితం పలబడుతూ నేను చేయబోతున్నా, అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలని ఏమి అనుకోకు, నా ఇంట నా స్థలంలో నేను ఉంచుతానన్నాడు ఆ వచనంలో. నా ఇంటంటే దేవుని ఇల్లు అంటే పరలోకం, నా పరలోకమే నీకు ఇస్తా, మార్పు లేని పేరు నీకు పెడతా, ఎవరు లేరని బాధపడుతున్నావు అన్నప్పుడు ఈ మాటలు ఖచ్చితంగా వ్యక్తిని గుద్దేస్తాయి గుండెల్ని. బైబిల్తో వచ్చే గొడవ ఏంటో చెప్పనా, బైబిల్ పట్టుకొని యెషయా గ్రంథాన్ని పట్టుకుని ఆయన చదువుతుంటే యెషయా గ్రంథం ఆయన చదువుతుందట, నాకు అర్థమవుతుందో లేదో, యెషయా గ్రంథాన్ని ఆ వ్యక్తి చదువుతుంటే ఆ వ్యక్తిని ఎవరు చదువుతున్నారు, యెషయా గ్రంథం చదువుతుంది. మన బైబిల్తో వచ్చే గొడవ అదండి. ప్రపంచంలో మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి, ఏ పుస్తకం మిమ్మల్ని చదవద్దు, మిమ్మల్ని ఏమీ అందదు, మీరు ఏ పుస్తకం చదివినా మీ హృదయం పొడవబడదు, కానీ ఒక్క పుస్తకం మాత్రం మీరు చదవండి, అది మిమ్మల్ని చదువుతుంది, నువ్వు ఇలా ఉండకూడదని చెబుతుంది, నీలోని ఇన్ని లోపాలని నువ్వు అన్ని సరి చేసుకోవాలని చెబుతుంది. ఖచ్చితంగా ఈ పుస్తకం మనల్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. ప్రపంచంలో సుమారుగా 840 గ్రంథాలు ఉన్నాయట, మత గ్రంథాలు, మరలా చెప్తున్నా, ప్రపంచంలో సుమారుగా 840 గ్రంథాలు ఉన్నాయట, అధికారికంగా మత గ్రంథాలు, ఇంకా అధికారికంగా కానివి ఇంకా ఎన్ని ఉన్నాయో. కానీ ఏ గ్రంథాల్లో నపుంసకులకి వాగ్దానం ఇచ్చిన గ్రంథం ఏది లేదు, షండులకు ధైర్యం చెప్పే గ్రంథం ఏమీ లేదు, ఏలేసేశారు, పొమ్మన్నారు, రావద్దన్నారు, దరిదాపుల్లో కూడా నలుగురు మధ్య కూర్చొనే లేదు నపుంసకుల్ని. అలాంటి వ్యక్తులతో బైబిల్ మాట్లాడుతూ అందట, మీరేమీ బాధపడకండి, మీకు నేనున్నా, మీకు మార్పు లేని ఒక కారణాన్ని మీకు నేను పెడతా. నపుంసకులందరికీ ఒక ఆశ ఉంటుందట, అక్కడ ఆ వచనంలో రాయబడిన చూడండి, ఒకసారి చదవండి, ఒకసారి చదువుతాం, 3 వచనండి. యెహోవానాత్తుకొని అన్యుడు నిశ్చయముగా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు, షండు నేను ఎండిన చెట్టు అని అనుకునవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు,
నా నిబంధనను ఆధారం చేసుకుంటున్న సండులను గూర్చి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగము వారికి ఇచ్చేదని దేవుడు ఎంత మాట్లాడుతున్నాడు చూడండి. ప్రత్యేకముగా నపంసకులకి పరలోకములో ఒక స్థానాన్ని ఇచ్చేస్తాడట. ఎప్పుడన్నా మనం రెస్టారెంట్లకు పోయినా, పెద్ద పెద్ద ఫంక్షన్లకు మనం పోయినా, కంగారులో ఏదైనా సీట్లో మనం కూర్చున్నాం అనుకోండి, అక్కడ ఇలా అంటారు, సార్ ఆల్రెడీ అది ఆల్రెడీ ఒకరు ఉన్నారు సార్ అందులో, దయచేసి లేస్తారా. పరలోకంలో సీట్లే ఉండవు కానీ అర్థం కాడానికి నేను అంటున్నా. పరలోకంలో ఒకవేళ మనం వెళితే ఏ మికాయేలు గారు గాబ్రియేలు గారు అంటారట, సార్ సార్ కొంచెం అలా పక్కకుండండి, దేవునికి సమూహానికి కొంచెం పక్కకి. ఎవరుంటారండి ఇక్కడ గాబ్రియేలు గారు అని అడిగితే నపంసకులు వస్తున్నారు అక్కడికి. దేవుడు ఎంత ఆధిక్యత వాళ్ళకి ఇస్తున్నాడు చూడండి. ఇదిగో నపంసకులకి ఒక ప్రత్యేకమైన స్థానం పరలోకంలో, నపంసకులకు ప్రత్యేకమైన అధికారం, అర్హత, గౌరవం ఇవ్వబోతున్నాడు దేవుడు. సమాజం వెలివేయచ్చుగాక, లోకం పొడి చేయొచ్చుగాక, లోకం చీకొట్టొచ్చుగాక, నీకు ఎవరో లేకపోవచ్చు కాక, బైబిల్ దేవుడు అంటున్నాడు నీకు నేనున్నా, నీతో పాటు నా ఇంట్లో నేనుంటా అన్నాడు. నాతో ఉంటావు నువ్వు ఏమనుకుంటున్నావు. నపంసకులు ఒక బాధ ఉందట, కొడుకుల్ని కూతుర్ల్ని కని వాళ్ళతో పేర్లు పెట్టి పిలిపించుకోవాలనుకుంటారట. వచనంలో ఉంది కొడుకులు కూతుర్ని వరుసలు పెట్టి పిలిపించుకోవాలనుకుంటారట. నాకు కూడా కొడుకులు ఉన్నారు, నాకు కూడా కూతుర్లు ఉన్నారు, నాకు కూడా భార్య పిల్లలు కుటుంబం ఒకటి ఉందని అనుకోవాలనుకుంటారండి. కానీ వాళ్ళకి అవకాశం ఉండదట. కానీ దేవుడు అంటున్నాడు ఏం బాధపడకు, ఇంతకన్నా గొప్ప పిలుపు నీకు నేను ఇస్తాను. ఈ కొడుకులు కూతుర్లు ఉంటారు లేదో, కానీ నేను ఇచ్చే పిలుపు మాత్రం ఎప్పుడు నీతో ఉంటుంది. ఈ భార్య పిల్లలు నీతో ఉంటారా లేదో, కానీ నా పిలుపు నా సహవాసం మాత్రం ఎప్పుడు నీతో ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను, ఈ వచనాలు నపంసకుడితోనే కాదు చెప్పండి, నీతో నాతో కూడా మాట్లాడుతున్నాయి. కొన్ని కొన్నిసార్లు చూడండి, చేతగాన్న వాళ్ళు అయిపోతాం మనం కొన్ని కొన్ని బాధలు ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు కదండి. కొన్ని కొన్ని బాధలు ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు చేతగాని వారిగా మిగిలిపోతాం. అలాంటి టైంలో దేవుడు అంటున్నాడు నువ్వేం బాధపడకు, నీకు నేను ఉన్నాను, నీకు అన్నీ ఉన్నా ఏమీ లేనన్న ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఏం బాధపడుకో, నీకు నేనున్నా, నువ్వు నాతోనే ఉంటావు. నువ్వు మనసంతా పొంగిపోయింది ఆ చదివిన తర్వాత ఆయన ఖచ్చితంగా మరలా చెప్పండి నిద్రపాటలు మనసుతో గొడవండి చెప్పిన. అప్పటి వరకు ఏదో బాధల్లో వచ్చి నిద్రపోకుండా బైబిల్ చదివితే నిద్రపట్టలేదు, ఇప్పుడు మరలా బైబిల్ చదివితే సంతోషమైన వచనాలు చదివితే మరలా నిద్రపడుతుందా? మనసుతో వచ్చే గొడవ ఏంటంటే బాధ ఉన్నా నిద్రపట్టదు చెప్పండి, సంతోషం ఉన్నా నిద్రపట్టదు, అదే మనసు. అందుకే మనకు బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. ఎక్కువ బాధ ఉన్నా నిద్రపట్టదు, ఎక్కువ సంతోషం ఉన్నా నిద్రపడదు. ఖచ్చితంగా ఈ వచనాలు చదివినప్పుడు ఆయన నిద్రపోయి ఉంటాడా? నిద్రపోడు. అప్పుడు రాసుంటాడు మేడం గారికి లెటరు, మేడం జీ నా జీవితాన్ని కదిపేసి, నా జీవితాన్ని కుదిపేసి నాతో మాట్లాడిన దేవుడిని కలుసుకోవడానికి 6000 కర్మ, ఈ భూ దిగంతాల వరకు నేను వెళ్ళి వస్తాను, పర్మిషన్ నాకు కావాలి. యావై ఎంతమంది దేవుళ్ళు తెలిసి వెళ్ళిపోతానంటే ఏంటి అంటే, ఏ దేవుడు మాట్లాడలేదండి, నేను మరల మరల చెప్తున్నాను, ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. నాతో మాట్లాడిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు 6000 కిలోమీటర్ల పైన, ఎక్కడో ఆసియా ఖండంలో ఉన్నాడు, అక్కడికి నేను బయలుదేరేస్తాను. పర్మిషన్ దొరికింది, బయలుదేరుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రాంతాలు టచ్ చేస్తూ వస్తాడు చూడండి. చూద్దాం ఒకసారి, 9 ఇమేజ్లు ప్లే చేస్తాడు, ఒకసారి వచ్చిన చూద్దాం. అపోస్తుల కార్యములు 8:26 ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేముకు పోవు, గాజాకు మార్గమున అరణ్యములో కలుసుకొనమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్నాం
ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చిన నది ఎందుకు చూపిస్తున్నావు అంటే ఇదిగో ఆ చిన్న నదిలా కనబడుతున్నది మైళ్ళు మైళ్ళు వేల కిలోమీటర్ల దూరం నుండి ఎక్కడో ఆఫ్రికాలో స్టార్ట్ అవుద్ది ఆ నది. ఆ నది కొలత సుమారు 6000 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా ప్రయాణం ఎప్పుడు నది పక్కన చేయరు. ఎందుకు చెప్పనా, నది పక్కన దట్టమైన అడవి ఎప్పుడు పేరుకుంటుంది. అడవి ఉందంటే ఖచ్చితంగా క్రూర మృగాలు ఉంటాయి. కాస్తంత కొన్ని మైళ్ళు దూరంగానే నదిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలా దాటుకుంటూ దాటుకుంటూ సహార ఎడారి తగులుకుంటూ ఐగుప్తి ఎడారులు దాటుకుంటూ కాస్త ఐగుప్తిని దాటి ఇప్పుడు యెరూషలేముకు రావాలి. ఐగుప్తిని దాటి యెరూషలేముకు రావాలి అంటే సుమారు అది ఎన్ని 500 కిలోమీటర్లు ఉందో నాకు గుర్తులేదు సరిగ్గా. ఐగుప్తి నుండి యెరూషలేముకి అక్కడికి వచ్చేటట్ట ఆరాధించడానికి ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా ఈయనకి పర్మిషన్ దొరుకుతుందా? దొరుకుతుందా చెప్పండి. అంటే ఎన్నో ఒత్తిళ్ళ మధ్య ఇంత బిజీ లైఫ్ గడుపుతున్న ఆయన అన్నీ వదులుకొని నెల రోజులు సెలవు పెట్టుకొని మేడం పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఆ పనులన్నీ ఒకరికి అప్పచెప్పి రావాలి. ఎందుకంటే అది ఇంట్లో పనులు కాదు, అవి దేశానికి సంబంధించిన పనులు. అంటే ఖచ్చితంగా ఇంకొకరిని పెట్టి రావాలి. ఇంకొకరిని పెట్టి ఆయన వచ్చాడంటే ఆ నెల రోజులు పనులన్నీ అప్పగించి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఈ నెల రోజులు దాటి వెళ్ళే సమయానికి ఎన్నో పనులు పేరుకుపోతాయి. కానీ అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా అన్నీ పక్కన పెట్టి వేల కిలోమీటర్లు నడిచి ఎడారిలో తడిసిపోయి నైలు నది ఒడ్డున ప్రయాణం చేస్తూ 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 చివరికి వచ్చి యెరూషలేము ప్రాంతానికి వచ్చాడట. ఆ టైంలో యెరూషలేము ప్రాంతానికి వచ్చిన తర్వాత మీరు ఆలోచించండి, ఆయనకి పర్మిషన్ దొరుకుద్దా? దొరకదు. ఎందుకు చెప్పనా, ధర్మశాస్త్రంలో ఒక మాట రాయబడింది. ఆ మాట ఒకసారి చూద్దాం, ఎవరు చదవద్దు, ఒకసారి చూద్దాం. ఎందుకంటే అర్థం కన్నా అపార్థాలు ఎక్కువ. ద్వితీయోపదేశకాండం అనుకుంటా 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండమా నిర్గమకాండం అనుకుంటా, ఒకసారి చూడండి. లేవియకాండము 23వ అధ్యాయమే గుర్తుంది నాకు. ద్వితీయోపదేశకాండమా 14. యెహోవ సమాజములో చేరకూడదు సుండుడు లేదా నపంసకుడు. యెహోవ సమాజములో చేరకూడదు. ఈ వచనాన్ని ఎలాంటి వారి కొరకు రాయలేదు గుర్తుపెట్టుకోండి. ఈ వచనాన్ని ఎలాంటి వారి కొరకు రాయబడలేదు. మరి ఎవరి కొరకు రాయబడిందంటే కొన్ని రకాల బ్యాచ్లు ఉన్నారు మనసుల్లో, కావాలని వారి మగతత్వాన్ని పోగొట్టుకొని, కావాలని వారికి వారి ఎమోషన్స్ టచ్ చేసుకునే, ఇలా వారి అవయవాలని పాడు చేసుకునే వ్యక్తులు ఎలాంటి వారు ఉన్నారో, ఇలాంటి అవయవాలను పాడు చేసుకుని వారి లక్షణాలు దిగజార్చుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు దేవుని సమాజంలో రావడానికి వీల్లేదు. ఇలాంటి సత్యాన్ని వేదికలకి ఈ వచన వ్యతిరేకత కాదు. అయితే ఈ వచనం పాటిస్తున్న ధర్మశాస్త్రాన్ని పట్టుకొని యెరూషలేం మందులో తిరుగుతున్న పెద్ద మనుషులు ఎవరైనా మందిరానికి ఈ వ్యక్తిని రానిస్తారా? ఒకవేళ వచ్చినా ఖచ్చితంగా దేవాలయంలోకి వెళ్ళుంటాడా? ఏమో నాకైతే డౌటే. ఆ ఆవరణలోనో లేదా మందిర గుమ్మం దగ్గరో ఎక్కడో ఆరాధించుకుని దేవుణ్ణి కాస్త ఎక్కడంత చాలు ఇక్కడి వరకు నేను వచ్చానని ఆరాధించుకుని బయలుదేరిపోతూ ఉండుండాలి ఖచ్చితంగా. కానీ నిజంగా ఒక మాట నేను చెప్పనా, దేవుడు అంటే పిచ్చున్న వారిని దేవుడు అస్సలు వదలడండి. గుర్తుపెట్టుకో, అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన ఈ దేవుణ్ణి చూడాలనుకున్నాడు, కలుసుకోవాలనుకున్నాడు, ఆయన మహిమను పొందుకోవాలనుకున్నాడు. వాక్యంలో నుండి మాట్లాడిన నా దేవునితో నేను మాట్లాడాలి నేరుగా ఆయన సన్నిధులు అనుకున్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి చెప్పినా ఖచ్చితంగా ఆయనకి పర్మిషన్ దొరుకుండదు. లోపలికి వెళ్ళనివ్వరు నాకు తెలిసి. ఇప్పుడు మార్టిన్ లూథర్ అన్న గారు ఆయన అయ్యాములో ఈ రోమన్ క్యాథలిక్ టైంలో చర్చికి బయట ఒక బోర్డు ఉండేదట. ఆ బోర్డు మీద కొన్ని పదాలు రాసుండేవట, పలానవారు లోపలికి రాకూడదు, పలానవారు లోపలికి రాకూడదు, పలానవారు మందిరానికి రావడానికి వీల్లేదని పాయింట్స్ కొన్ని రాసి ఒక బోర్డు పెట్టేవాడు. ఆ బోర్డు పీకే ఇంకో బోర్డు కొట్టాడు. ఎవరు? లూథరన్ గారు. ఈ చెత్త అంతా దేవాలయం ముందెట్టుకండి, అసలు ఇది విశ్వాసం వల్లనే
నీతిమంతుడు జీవించిన ఇది ప్రాముఖ్యమైనది పెట్టేసి వెళ్ళిపోయాడు. రోమన్ క్యాథలిక్కి ఈ బోర్డు ఉంటే ఖచ్చితంగా ఎరుసలేం మందిరానికి ఇలాంటి బోర్డులు ఉంటాయో ఉండవో, ఇలాంటి వచనాలు ఎంట్రన్స్లో ఉంటాయో ఉండవా ఏమో, ఒక ఉన్నా లేకపోయినా ఇవి జ్ఞాపకం చేసేవారు ఖచ్చితంగా ఉంటారు. ఆ టైంలో ఆయనకి పర్మిషను అంత లోపలికి స్వేచ్ఛకెళ్ళే అవకాశం దొరుకున్నది. ఆవరణంలో ఎక్కడో ఆరాధించుకుని తిరిగి వచ్చేస్తున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు గమ్మత్తు ఏంటంటే, ఆ దేవుడే ఈయన కొరకు దిగి వచ్చాడట. ఎవరు? దేవుడు. నపుంసకుడు కొరకు ఎలా వచ్చాడు? దైవత్వం ఆత్మరూపంలో పరిశుద్ధాత్ముడు కలుసుకోవాలనుకున్నాడట. ఎవరిని? నపుంసకుడిని. ఎంత వింతైన మాట రాయబడిందంటే, గాజాకు బయలుదేరమన్నాడట. ఎవరిని? పిలుపుని. ఎవరి పిలుపు? ఏడుగురు ఎంపిక చేశారు సంఘంలో గొడవలు జరుగుతున్నాయని. ఆది సంఘంలో గొడవలు జరుగుతున్నాయి భోజనాల దగ్గర, ఇంకెక్కడ గొడవ లేదని భోజనాల గారు గొడవ పెట్టుకున్నారని. ఖచ్చితంగా సంఘం అన్న గొడవలు ఉంటాయి. ఆ రోజు గొడవ జరిగితే గొడవలు సర్దు మనగడానికి ఏడుగురిని ఎంపిక చేశారు. ఆ ఏడుగురు సభ్యుల్లో ఒకరి పేరు, ఎవరి పేరు? పిలుపు. అందులో మనకు తెలిసిన ఆయన పేరు స్తెఫను కూడా. ఈ స్తెఫను, పిలుపు ఇలాంటి వారు సేవ ఎంత బాగా చేస్తారో మనకు తెలుసు. సంఘము చెదిరిపోయింది. ఎందుకు? కుదురం గుండు కుదురంలా గొడవలు పెట్టుకుంటున్నారని. కష్టాలకు దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడు. మొత్తం సంఘం ఏమైంది? చెదిరిపోయింది. చెల్ల చెదరులుగా కారణాలు ఏవై ఉండవో మనకు తెలుసు. చెదిరిపోయిన తర్వాత సమరయ ప్రాంతంలో సువార్త చేస్తున్నట్టు. ఎవరు? ఎవరు? పిలుపు. ఈ పిలుపు సమరయ నుండి ఇప్పుడు గాజాకి రావాలట. గాజా అంటే మన గొడవలు అవుతున్నాయిగా, ఇప్పుడు మన గొడవలు అవుతున్నాయిగా. ఇజ్రాయేల్కి ఇక్కడ బాంబులు వేస్తున్నారుగా, ఒకరినొకరు పేల్చుకుంటున్నారుగా. అక్కడ ఆ గాజా ప్రాంతానికి సమరయ ప్రాంతం నుంచి రావాలట. ఇప్పుడు అడుగుతున్నాను, సమరయ నుండి గాజాకి ఎంత దూరం తెలుసా? ఇప్పటికి అధికారిక లెక్కల ప్రకారం 129 కిలోమీటర్లు. అక్కడి నుంచి అక్కడ అద్భుతాలు చేస్తూ అక్కడ ఎవడో ఉన్నాడు, గారిడీగాడు. ఆ గారిడీగాడు వరే, నువ్వు చేస్తున్నది మాయా, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు అని వాడిని బంధించి, వాడిని కూడా దేవుని వైపు తిప్పి ప్రజలకు నిజమైన దైవ కార్యాలు చూపిస్తూ మారు మనసు పొందేలా సువార్త చేస్తున్న ఆయన్ని అర్జెంటుగా నీ అద్భుతాలు ఆపు, అరణ్యానికి నడన్నదట. ఆత్మ ఎవరిని? పిలుపుని. బయలుదేరిపోయి వచ్చేసాడు. వచ్చేస్తున్నప్పుడు గాజా అరణ్యంలో ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకంటే, ఈ పదాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సూర్యుని తాకటికి చర్మం అంతా నల్లగా మాయడిపోయిన ఒక నల్లటి వ్యక్తి కొరకు. నల్ల జాతీయుడు. ఎవరు? సండు. ఒక నల్లటి వ్యక్తి కొరకు ఆయన నిలబడ్డట. మార్గం మధ్యలో, ఆ మార్గం మధ్యలో ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నిలబడి ఉండగా గమ్మత్తు ఏంటి చెప్పనా? ఆ పిలుపుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా అరణ్యంలో నిలబడి ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు? నపుంసకుడి కొరకు. ఒక మాట నేను అడుగుతున్నాను, ఒకవేళ పరిశుద్ధాత్ముని దేవుణ్ణి మనం అడిగితే, ప్రభువా ఈ గాజా మార్గంలో అరణ్యంలో మీరు ఇలా ఎదురు చూస్తున్నారు, పరలోకంలో సింహాసనాల మీద ఉండాల్సిన మీ దైవత్వం భూలోకంలో ఈ మట్టి దేహాల మధ్య, ఈ దోగర లేచే దుమ్ము లేచిపోయే అరణ్యం మధ్య మీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నట్టే పరిశుద్ధాత్ముడు ఎలా అంటాడు? ఆ వస్తున్న నల్ల జాతీయుడి కొరకు ఎదురు చూస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఇంకా అంటాడు, రక్షణ అనుభవం లేని, రక్షణ కొరకు ఎదురు చూస్తూ సత్యదేవుడిని ఎతకాలన్న ఆ హృదయ స్పందన కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆ వ్యక్తి నాకు కావాలి. ఆ వ్యక్తి కొరకు నేను ఎదురు చూస్తున్న పరిశుద్ధాత్ముడు చెప్తే ఆ వ్యక్తి రానే వచ్చాడట. పిలుపు మాట్లాడుతున్నాడట. ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? పరిగెడుతూనే మాట్లాడుతున్నాడట. నాకు పెద్ద డౌట్ ఏంటంటే, దేవుడు పిలుపుకి రథం ఆపని చెప్పని చెప్పలేదు. మరలా అడుగుతున్నా, రథం ఆపమని చెప్పు పిలుపు అని చెప్పలేదు పిలుపుకి దేవుడు, ఆపమని చెప్పలేదు. ఎందుకంటే ఆ రథం మీదన్న వ్యక్తి ఒక పని చేస్తున్నాడట. ఏంటా పని? బైబుల్ చదువుతున్నాడట. నేను అనుకుంటున్నాను, నాకు అర్థమైంది, నేను అంటున్నా, రథం ఆపు అని ఒక స్వరం వినబడి ఆ రథాన్ని ఆపితే రథంతో పాటు ఏమాగిపోద్ది? బైబుల్ చదవడం కూడా ఆగిపోద్ది. మన దేవుడు ఎంత గొప్పడంటే, బైబుల్ చదివే వారిని చదివే కొలిది వాళ్ళకి పరిస్థితులు అనుకూల పరిస్థితులు తప్ప చదవడం ఆపడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదేమో నాకు అనిపిస్తుంది.
డిస్టర్బ్ చేయనేవలా, ఆపాలనలా, పరిగెడుతూనే మాట్లాడతాడు. పిలుపు పరిగెడుతున్నాడు, పిలుపు పరిగెడుతున్నాడు, పరిగెడుతూ సువార్త పరిగెడుతూనే రథం వెళుతుంది. పిలుపు వెళదు, రథం వెళుతుంది, వెనక పిలుపు వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు రథం ఆకుండా అప్పుడు అంటున్నాడు, సార్ మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా అని. అప్పుడు ఆయన అన్నాడు, రథం వెళుతుందని మీరు ఎలా చెప్పగలరు అంటారేమో, నీళ్ళు వచ్చేంత వరకు రథం ఆగలేదని రాయబడింది. ఇక్కడ ఆపేద్దామా రథం అన్నాడు ఎవరు, నపంసకుడు. ఆ పరిగెడుతూ 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 ఇద్దరు సువార్త మాట్లాడుకుంటారట. మాట్లాడుకుంటున్నప్పుడు సరే మీరు బైబిల్ చదువుతున్నారా అని ఇప్పుడు అడుగుతున్నా. ఎప్పుడైనా ప్రయాణంలో మనం బైబిల్ చదివామా? ఈసారి చదువు చూడండి, ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతాయి మనకి, నిజంగా అవుతాయండి. ఎప్పుడన్నా జర్నీలో మీరు ట్రై చేయండి, ట్రైన్ ఏమో నాకు తెలియదు కానీ ఒక బస్సులో కానీ కారులో కానీ ఏదన్నా రాయబడిన పుస్తకం మీరు చదవండి, మీకు కళ్ళు తిరిగి భూమి ఆకాశం ఏకమైపోతే అడగండి, మైండ్ అంతా దులా అయిపోతుంది. మొత్తం కళ్ళు తిరిగితే అర్జెంటుగా కారాపిన చేస్తాం, ఎంత డోకుదో చెప్పండి, అంతగాక తినదంతా వచ్చేస్తుంది అన్నమాట. చాలా కష్టం. అరే ప్రింటెడ్ బైబిలే మనం చదవలేము ఇప్పుడు ప్రయాణంలో. చేతి రాతతో రాయబడిన ఒక నకలు చదువుతున్నాడట ప్రయాణంలో ఎవరు, నపంసకుని అడుగుతున్నాను. ఆ రోజు రోడ్లు ఇలా ఉండుంటాయా? ఇలా ఉండు. ఆ కుదుపుల మధ్య, ఆ ఊగిసలాట మధ్య గుర్రాలకు తగిలించిన ఆ వాహనం వేగముగా పరిగెడుతున్నప్పుడు ఎంత ఆసక్తి లేకపోతే ఈ వ్యక్తి బైబిల్ చదువు ఉంటాడు చెప్పడం? అందుకే దేవుడు ఖచ్చితంగా ఆ చదివేదాన్ని ఆపమని చెప్పలేదు. ఆపొద్దు, మాట్లాడు. అప్పుడు అన్నాడు నపంసకుడితో, పిలుపు అంటున్నాడు, అయ్యా మీరు చదువుతున్నది నీకు అర్థమవుతుందంటే ఎవరైనా నాకు మార్గం చూపించకపోతే నేను అలా చదువుతాను. మార్గం అంటే ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని కాదు, దాని మూల భాష ఏంటంటే ఇది అర్థం అవ్వడానికి నాకు సహాయం చేయకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు. సరే నా బండెక్కి అన్నాడు ఎవరు, నపంసకుడు. బండెక్కిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు, జర్నీలో సీరియస్గా మాట్లాడుకుంటున్న విషయం ఏంటి చెప్పిన, సువార్తను గురించి మాట్లాడుతున్నాడు. క్వశ్చన్ రేజ్ అయిపోయింది నపంసకుడు, నాకు ఒక ప్రశ్న, యశ గ్రంథం చాలా కాలం నుంచి చదివాను, ఏ గ్రంథమే బహుశా నన్ను ఎక్కడి వరకు నడిపించింది, నేను అర్థమైన మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చదువుతున్నా నాకు అర్థం కానిది. నేను ఒక మాట అంటాను, కొత్తగా చదివే బైబిల్ అనుకోండి ప్రయాణంలో చదవడం కష్టం, కనీసం ఒకసారి రెండుసార్లు చదివేసాం అనుకోండి అలా ఊగినా అర్థమైపోతుంది మనకు అక్కడ ఏముందో. అంటే అప్పటికే కొన్నిసార్లు చదివి ఉంటాడు ఎవరు, ఈయనే ఖచ్చితంగా చదివి ఉంటాడు. ఆ చదివినప్పుడు ఆయనకు వచ్చిన డౌట్ మధ్యలో ఉన్న మాట్లాడుతున్నాడు, అసలు ఈ గ్రంథకర్త తనను గురించి చెప్పుకుంటున్నాడా వేరొకరిని గురించి చెప్పుకుంటున్నాడా అడగాల్సిన ప్రశ్నే అడిగాడు. ఆయన 6,650 కిలోమీటర్ల దూరం నుండి ఇంత దూరం ఎందుకు వచ్చాడంటే సత్యదేవుడిని నేరుగా తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆ దేవుడే గాజా అరణ్యంలో చెప్పండి కలవడానికి వచ్చేసాడు. వచ్చి అడుగుతున్నాడు ఆ ప్రశ్న, ఆయన గుండెల్లో లేచిపోయింది. ఎవరు ఎవరు ఆయన మాట్లాడుతున్నది అక్కడ? పిలుపు విస్తరించి మాట్లాడట, ఏమని మాట్లాడుతున్నాడు? అతడు లేఖనము చదువుతున్న భాగం మీద అనగా, ఆయన గొర్రె వలె వదక తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండెను, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన సంతాపం ఎవరెవరింతురు, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడెను. అప్పుడు నపంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగ చెప్పుచున్నాడు, తనను గూర్చియా వేరొకరిని గూర్చియా, దయచేసి నాకు తెలుపు. అంటే ఇన్ని బాధల్లో ఇంత మౌనంగా బొచ్చు కత్తిరించి వాడి ఎదుట గొర్రె మౌనంగా ఉండిపోయినట్టు యశ తన జీవితంలో నలిగిపోయాడా? అలాగే ఆయన నోరు తెరవకుండా ఉండిపోయాడా? తన దీనత్వాన్ని గూర్చి, ఆయనకి న్యాయం జరగలేని పరిస్థితిని గూర్చి అది యశాకి జరిగిందా? అది ఆ బాధలన్నీ గ్రంథకర్తకు జరిగాయా? నాకు అర్థం అవ్వట్లేదు. ఇన్ని బాధ యశ అనుభవిస్తే ఆ బాధల ముందు నా బాధలేమి, పెద్ద బాధలేమి కాదు. ఇంత బాధలు మనసు అన్న కూడా ఎవడో అనుభవించడు. ఆయన న్యాయవంతుడైన ఆయనకి న్యాయం దొరకలేదు, ఆయన మాట్లాడే అవకాశం ఆయనకున్న ఆయన మాట్లాడలేదు,
ఆయన దీనత్వంగానే ఉండిపోయాడు. ఆయన సంతాపం ఎవరికి వివరించలేరు, వివరించరు కూడా. ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్న వారే లేరంటే అనుకుంటున్నాడు. ఇంత బాధ మనుషుల్ని ఎవరైనా పడతారా? ఇది గ్రంథకర్తను గూర్చియా లేకపోతే ఎవరొకరు గూర్చి, ఎవరిని గూర్చిది? అడగాల్సిన ప్రశ్న, అడగాల్సిన బాధనే అడిగాడు. అప్పుడు పిలిప్పు అన్నాడు, ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు. పిలిప్పులో ఉన్న నేర్చుకోవాల్సిన ముఖ్యమైన భాగం ఏంటంటే, అడిగిన ప్రశ్నను తడుముకోకుండా వెంటనే యేసుక్రీస్తుని పరిచయం చేసేసాడు. మనమైతే చేయమండి, దొంగతిరిగిన మాటలన్నీ మాట్లాడి మనకు చాలా అవకాశాలు ఇస్తాడు దేవుడు తెలుసు. మన స్నేహితుల దగ్గర, మన ఉద్యోగస్తుల దగ్గర, మన ప్రయాణాల్లో మనకు చాలా అవకాశాలు వస్తాయి. అరే నాకు దేవుని తెలుసుకోవాలని ఉందరు అన్నప్పుడు డైరెక్ట్గా చెప్పమ్మా, అలా చెప్పి ఇలా చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి ఈ లోపలాడు అంటాడు. అయితే ఆడికి వెళ్ళి వచ్చామంటావా అని అడుగుతాడు. డైరెక్ట్గా చెప్పని సందర్భాలు కొన్ని ఉంటాయి. డైరెక్ట్గా చెప్పేశాడు పిలుపు, ఏమీ దాచుకోలేదు, చెప్పాడట మొత్తం మాట్లాడి. నజరేయుడైన యేసు, ఆయన ఆయనేంటి, ఆయన జీవన శైలి ఏంటి, ఇదంతా ఆయన గూర్చే మొత్తం మాట్లాడు. ప్రయాణంలో ఏం మాట్లాడు ఇక్కడ రాయబడలేదు, కానీ సువార్త ఉన్నదిన్నట్టుగా చెప్పేశాడు. సువార్త అంతా అయిపోయే టైంకి నిజంగా దేవుని ప్లానింగ్స్ బలం ఉంటాయండి. ఈయన సువార్త చెప్పడం అవడం, కరెక్ట్గా నీళ్ళు విస్తారంగా ఉన్న ప్రదేశం రావడం, దేవుడు సెట్ చేస్తే ప్లానింగ్స్ అన్నీ చెప్పండి అలా జరిగిపోతాయి అన్నమాట. ఈయన చెప్పడం సరిగ్గా అదే సమయానికి వారికి విస్తారమైన నీళ్ళున్న స్థలం వారికి కనబడడం. బ్రదర్ పిలుపు, నీళ్ళు విస్తారంగా ఉన్నాయి, ఇక రక్షణ పొందడానికి ఆలస్యం ఏమి, నాకు బాప్టిజం ఇచ్చేస్తావా అన్నాడు. వెంటనే ఇచ్చేసాడు. బాప్టిజ కార్యక్రమం జరిగిపోయింది. దేవుని గుచ్చి బాగుగా ఎరగాలనుకున్న వ్యక్తి ఇప్పుడు రాజ్యంలోనికి వచ్చేసాడట, తన రాజ్యంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు అయిపోయింది కార్యక్రమం, తిరిగి మరల ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇంకా అలాగే ఎక్కడికో సువార్తకు వెళ్ళిపోయాడు అనుకుంటే, ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్తాడంటే మరలా కందాకే క్రింద రాణి గారి దగ్గరికి వెళతాడు. వెళ్ళాడు అనడానికి చర్చ్ హిస్టరీ అని పుస్తకాలు ఉన్నాయి, సంఘం యొక్క చరిత్ర చదవండి సరదాగా. అప్పుడప్పుడు చరిత్ర తెలియాలి సంఘానికి వచ్చి. చర్చ్ హిస్టరీలో నపుంసకుడు తిరిగి వెళ్ళిన తర్వాత రాణి గారు అడిగారట చమత్కారంగా, 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చావే, ఈ 12,000 అని అనుకోవచ్చు నేను అంటున్నా, ఇన్ని మైళ్ళు మైళ్ళు దూరం వెళ్ళొచ్చావే, ఆ దేవుడు నీకు కనబడ్డా అని. ఖచ్చితంగా అంటాడు, ఏమని తెలుసా, కనబడ్డం ఏంటి మేడం, నాతో మాట్లాడాడు, నా కొరకు అరణ్యంలో ఎదురు చూశాడు, నన్ను పలకరించాడు, నా కొరకు నలిగిపోయాడు, వేలాడిపోయాడు, ఓడిపోయాడు నన్ను గెలిపించడానికి, చివరికి నన్ను రక్షించి తన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు, బాప్టిజం తీసేసుకున్నాడు మేడం. ఆహా ఇంకేం జరిగింది అని అడుగుతాడు. మీకు విషయం చెప్పిన మేడం, ఆ దేవునికి ఒక సర్వెంట్ వచ్చాడు మేడం నా దగ్గరికి, ఆయన పేరు పిలుపు. అప్పటి వరకు నాతో మాట్లాడిన పిలుపు ఒక్కసారిగా అలా గాల్లోకి వెళ్ళిపోయి నాకు కనబడలేదు మేడం, మరలా ఇంకెప్పుడు నాకు కనబడ్డేమో, నాకు కనబడలేదు, ఆత్మ కొనిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, వెంటనే తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఖచ్చితంగా ఎరా అబ్బాయిలు సేవకులారా, ఇతను చెప్పేదంతా నిజమేనంటారా, కన్నీళ్ళు పెట్టుకుని ఇలా చెప్పుంటారేమో, మేడం ఆ భాగ్యాన్ని మేము కూడా చూసాం మా కళ్ళతో, ఈ చర్చ్ హిస్టరీలో రాయబడింది అండి అంతా, ఆ మేడం మేము కూడా అవన్నీ చూసాం మేడం అనగానే రాణి గారు కందాకే సింహాసనం మీద కిందికి దిగి అన్న మాట ఒక మాట అందట. ఏమన్నా తెలుసా, సింహాసనం మీద దిగిన ఆమె ఒక మాట అంది, మాట్లాడే దేవుడు మనకుండగా మాట్లాడని బొమ్మలు మనకి ఎందుకు అన్నదట. క్రీస్తు పాటలను గుర్చి పూర్వం కొన్ని పాటలు ఉండేవండి మనకి, ఆ పాటలు ఎంతమంది గుర్తున్నాయో, ఆ పాట అయిందా, పాట అవుద్ది ఒక్కొక్క వేద్దాం. పూర్వం ఒక పాటలు ఉండేవండి, మాట్లాడని దేవుడవు నీవు కావు, మాట్లాడని రాయువు నువ్వు కావు, మాట్లాడని చెట్టువు నువ్వు కావు, నువ్వు మాట్లాడే దేవుడవు. ఎంత మంచి పాటలు చూడండి, నిజముగా చూడండి. అలాంటి కీకర అరణ్యాల్లో బ్రతుకుతున్నే చీకటి సామ్రాజ్యంలో ఆవిడన్న మాట ఏంటంటే, మాట్లాడే దేవుడు మనకుండగా ఇక మాట్లాడిన బొమ్మలు ఇవేవి మనకి వద్దయ్యా. సింహాసనం మీద దిగి అన్నదట, ఏమన్నా తెలుసా, మినిస్ట్రీలు ఎదుర్కోండి కావాలంటే
కందాకే కాండాస్ అని ఈ నేమ్ని ఏదైతే ఉందో ఆ పేరుని కొట్టేసి ఆ సింహాసనానికి ఒక పేరెట్టిందట. ఆ సింహాసనం పేరేంటో తెలుసా? ఎల్ సలాసే అంటే దాని అర్థం ఏంటి చెప్పిన యోధా గోత్రపు సింహం అని. సింహాసనం ఇక్కడి నుంచి కందాకే కాదు, మన సింహాసనం పేరు యోధా గోత్రపు సింహం. ఈ సింహాసనం ఇక తరతరాల వరకు ఈ సింహాసనానికి ఈ పేరే ఉండాలని ఎల్ సలాసే అనే పేరు నామకరణం చేసేసిందట. యోధా గోత్రపు సింహం 1984లో ఆఖరి ఇథియోపియా రాజు చనిపోతున్న టైంలో ఆ సింహాసనానికి ఉన్న పేరేంట చెప్పిన యోధా గోత్రపు సింహం. ఆ పేరు ఆ సింహాసనానికి పెడితే దేశం 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 మొత్తం నిజదేవుణ్ణి తెలుసుకున్నారట. చదువు ఒకసారి చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 38వచనం. వారు త్రోవలో ఎల్లుచుండగా ఇదిగో నీళ్ళు, నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి అంతట పిలుపు అతనికి బాప్టిజం ఇచ్చను. ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. అప్పుడు పిలుపును మరి ఎన్నడును చూడలేదు. అయితే పిలుపు అజోతులకు కనబడినంత తర్వాత విషయం. పిలుపు గారిని గురించి నపుంసకుని గురించి మధ్యలో జరిగిన సందర్భం ఏంటంటే తన పూర్తిగా మారిపోయిన మార్పును గురించి అక్కడ చెప్పినప్పుడు సింహాసనం పేరే మారిపోయిందట. నేను కొన్ని ప్రశ్నలు అడిగాక ముగించేస్తాను. ఒక నపుంసకుడు తనలో ఉన్న తపన ద్వారా ఆ దేశాన్ని గెలుచుకుంటే, నేను మరల అడుగుతున్నా, ఒక నపుంసకుడు తనలో ఉన్న తపన ద్వారా దేశాన్ని సింహాసనాన్ని గెలుచుకుంటే మనకి బైబిల్ ఉందా లేదా? ఉంది. మనకి చర్చ్ ఉందా లేదా? ఉంది. మనకి లోతైన బైబిల్ అనుభవం మనకు తెలుసా తెలీదా? తెలుసు. అయినా మన చర్చికి వస్తామా, చర్చికి ఎవరినైనా తీసుకొస్తామా, కనీసం మనం తగిన ఫలము ఫలిస్తామా? ఫలించు. రివర్స్ అడుగుతుంది. నపుంసకుడికి చర్చ్ ఉందా లేదు, మనకుందా లేదా, అయినా వస్తామా రా? ఇప్పుడు అడుగుతున్నా ఎవడ నపుంసకుడు, నేను మరలాడుతున్నా నేరుగా. చర్చ్ ఉన్నా చర్చికి రానివాడు నపుంసకుడా? చర్చ్ లేకపోయినా 6,000 కిలోమీటర్లు బయలుదేరి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిన ఈయన నపుంసకుడే చెప్పండి. 1,000 కిలోమీటర్లు దాటిన ఈ వ్యక్తే ఇంత దూరం వస్తే కిలోమీటర్ కూడా ఉండని స్థానిక సంఘాలకి ఈరోజు విశ్వాసులు వెళ్తున్నారా? లేదు. అవకాశం దొరికిందంటే ఎగ్గొట్టడానికి రెడీగా ఉంటాం. మనల్ని ఏమనాలే చెప్పండి, చెప్పండి, ఒప్పుకోండి. ఎవరు నపుంసకులు? ఫలించిన వాడు నపుంసకుడా? ఫలించిన వాడు నపుంసకుడా చెప్పండి. ఎవడు సండు? ఫలించని వారు సండులు బైబిల్ చెప్తుంది. నేను మరల అడుగుతున్నా, నపుంసకులు మనమా ఆయన అంటే నోటి మీద వేలేసుకుని ఒప్పుకోవాలి చెప్పండి. మనమే. బైబిల్ ఎక్కడో పురాతనమైన బైబిల్ పట్టుకుని లోతైన అనుభవం లేకపోయినా సింహాసనం పేరు మార్చేంత భక్తి ఈయన కొనసాగిస్తే ఆయనకన్న బైబిల్ మనకు బాగా తెలుసు. మన దగ్గర 66 పుస్తకాలు ఉన్నాయి, ఆయన దగ్గర ఒక పుస్తకమే ఉంటాయి. ఆయనకి చర్చి లేదు, ఊరికి 26 చర్చిలు, 30 చర్చిలు, 60 చర్చిలు ఉన్నాయి ఈరోజు ప్రతి ఊరికి. కానీ ఏ చర్చికి పోం మనం? ఎక్కడికి పోం మనం? ఫలించం మనం, చదవం మనం, పట్టించుకోం మనం, సంఘానికి రాము, ఇక ఎవరినే తీసుకురాము. ఇదే భక్తి మనకి. అందుకని నేను అడుగుతున్నాను, నపుంసకుడు ఆయన కాదు చెప్పండి. మనం నపుంసకుడు, పేరు మార్చేశాడు దేవుడు ఆయనకి. ఎప్పటికీ చేరపబడని పేరు నీకు నేను పెట్టేస్తాను. అర్థమయ్యేలో ఒక మాట నేను అని ముగించేస్తాను. ఇక దేశం వెళ్ళిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఖచ్చితంగా ఈ అనుభవాలు ఆ దేశంలో పంచుకుంటే ఈయన ఎలా పిలుస్తుంటారు చెప్పండి? ప్రజలందరూ ఎలా పిలుస్తారండి? ఒకప్పుడు మనం పెద్ద తాగుబోతులను తిరిగిపోతున్నాం అనుకోండి, మారిపోయిన తర్వాత ఏమంటారండి? మనం వయసు చిన్నది కాబట్టి బ్రదర్ అంటారు, వయసు పెద్దదైతే
నాన్నగారు బాగున్నారా అంటారు. ఖచ్చితంగా ఈ నేమని పిలుచుంటారు. ఆయనకన్నా చిన్నవారైతే తండ్రి సమానులను సంబోధిస్తారు. ఆయనకన్నా కొంచెం చిన్నవారైతే పిల్లలవారైతే తండ్రి సమానులుగా సంబోధిస్తారు. స్నేహితులైతే సహోదరుడా అని సంబోధిస్తారు. యెషయా గ్రంథం జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీకు లేరనుకున్నారు ఇప్పుడు నీకు ఊరంతా చెప్పు బంధువులే. ఇది ఎప్పటికీ చెరపబడదు. నీ పేరు ఎట్టిదంటే కృత నిబంధన భాషలో మాట్లాడుకుంటే ఇక నువ్వు సండుడువు కాదు, నీ పేరు క్రైస్తవుడువు. నువ్వు క్రైస్తవుడువు, నువ్వు దేవుని బిడ్డవు. క్రీస్తు అంటే అభిషక్తుడు. నా ఆత్మతో నా శక్తితో నా రక్షణతో నిన్ను అభిషేకంలోకి నా రాజ్యంలోకి తెచ్చుకున్నాను. నీకంటూ ఒక స్థానం పరలోకంలో సిద్ధం చేశాను. ఏమీ బాధపడకు. అధ్యాయం మనం ప్రశ్నించిందండి ఈరోజు. చర్చి మానొద్దు మనం దయచేసి. ఖండాల ఖండాలు భయంకరమైన ఎడార్లు నైలు నది లాంటి నదులు దాటుకొని ఇంత దూరం వేల కిలోమీటర్లు దాటి ఆయన వస్తే నేను చెప్తున్నాను మనం 150 కిలోమీటర్ల దూరం వెళ్ళి చర్చికి వచ్చిన తప్పేమీ కాదండి. ఇక్కడెక్కడ చర్చలు లేకుండా అన్నీ మూసేసారు. 150 కిలోమీటర్లు ఎక్కడో చర్చ జరుగుతుంది. వార్త నీకు వినబడితే ఖచ్చితంగా వెళ్ళరా. ఎలకన్నా ఉండడానికి వీలు లేదు. ఎక్కడొక దిక్కు నువ్వు సంఘానికి వెళ్లాల్సిందే. మనం అందరం గుర్తుపెట్టుకుందాం. నేను ఇంత దూరం ప్రయాణం చేస్తున్నామని ఏ రోజు అనుకోవద్దు. ఈ ప్రయాణం ముందు అసలు మన ప్రయాణాలే కాదు. దయచేసి చర్చికి మనం పోదాం. అన్ని పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటే చదివాడు. మనం బైబిల్ అంతా చదువుదాం. దేవుణ్ణి ఆరాధించుకుందాం. పర్మిషన్ లేకపోయినా వెళ్ళాడు. మనకు చాలా ఈజీగా పర్మిషన్. ఎంత పర్మిషన్ చెప్పినా మీరున్న అక్కడ కూర్చున్న మీరు ఎక్కడి వరకు కూడా మీకు పర్మిషను ఉంది. మీరు ఎక్కడైనా నిలబడవచ్చు. మీ దేవుని కొరకు మీరు ఎక్కడ పాట పాడుకోవచ్చు. మీ దేవుని కొరకు మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఒక ప్రసంగికుడు నిలబడే స్థానంలో మీరు కూడా నిలబడవచ్చు. ఇన్ని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇంతకన్నా నిర్లక్ష్యం చేస్తే నేను చెబుతున్నాను నువ్వు సండు గుర్తెట్టుకో. గల ఉండొద్దు దయచేసి. దేవుని పిల్లలు క్రైస్తవులు. క్రైస్తవులు మనకు లింగ భేదమే లేదు. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఇప్పుడు మనమంతా సమానం. ఈ సౌండ్ ఆయనకి ఎలా ఉండుంటో చెప్పండి. ఇప్పుడు నేను స్త్రీని కాదు పురుషుని కాదంటే బైబిల్ అంతా అసలు నీకు లింగమే లేదయ్యా. లింగ భేదమే లేదు. మీరు దేవుని బిడ్డల క్రైస్తవులు అందరూ కలిసిపోయారు. ఎక్కడ ఆయన పలకరించరు. కానీ ఈ సంఘంలో మాత్రం అందరూ ఆయన పక్కనే కూర్చుంటారు, పలకరిస్తారు, అందరూ ఆయన్ని ప్రేమిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నిజమే దేవా, బైబిల్లో ఇలాంటి వారి కొరకు మీరు నమోదు చేయడానికి కారణం మమ్మల్ని ప్రశ్నించడానికి. ఒక్క పుస్తకం చదివిన వాడే తండ్రి ఇన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి మీ కొరకు తండ్రి ఆరాధించడానికి ఇంత ప్రయాణం చేస్తే 66 పుస్తకాలు మాకు ఇచ్చి మా చేతుల్లో పెట్టి తండ్రి ఆయనకన్నా లోతైన అనుభవాలు మాకు ఇచ్చి ఆరాధించుకోవడానికి స్థలాన్ని ఇచ్చి ఒక సమూహాన్ని ఇచ్చి అన్ని అవయవాలు మాకు సరిగ్గా ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి భార్యనిచ్చి పిల్లల్నిచ్చి తండ్రి మాకంటూ ఒక ఉద్యోగాన్ని ఇచ్చి అన్నీ ఇచ్చి తండ్రి మమ్మల్ని పెట్టిన కనీసం ఆరాధించుకోవడానికి కూడా మాకు మనసు రావట్లేదంటే నపంసకులు కన్నా దారుణమైన వ్యక్తులు తండ్రి మేము. మమ్మల్ని క్షమించండి. సంఘాన్ని తండ్రి సరిగ్గా తండ్రి మేము గుర్తించినాడు తండ్రి. మా జీవిత పరమార్థం కూడా మాకు తెలియదేవా తండ్రి. ఎవరైతే తండ్రి ఈ యొక్క వాక్యానికి ఎవరైతే తండ్రి ఆరాధన స్థలానికి తండ్రి ఆయా ప్రాంతాల్లో దూరంగా ఉండిపోతున్నారో వాళ్ళందరూ మనసులు మార్చండి. సంఘానికి తీసుకురండి. కలిసి మేమంతా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క కలయిక మాకు నేర్పించండి తండ్రి. ఎవరైతే వ్యాధుల చేత బాధల చేత బాధపడుతున్నారో మాకు తెలియతే వాళ్ళందరినీ స్వస్థపరచండి. మరలా ఈ స్థలానికి తీసుకురండి తండ్రి. మా సహోదరులతో మాతో మా అందరితో మరలా మరొకసారి మీరు మాట్లాడతారని కోరుతూ మిగిలిన కార్యాన్ని మర్యాదగాను క్రమంగాను మీరే జరిగిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.